రైట్ ఒలింపిక్స్ విషయానికి వస్తే టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు మెరుస్తున్నారు. ఉమెన్స్ బాక్సింగ్ లో నిన్న లవ్లీనా కాంస్య సాధించడంతో 3 పతకాలు భారత్కు రాగా, ఈ రోజు జరిగిన మెన్స్ హాకీ బ్రోంజ్ మ్యాచ్ లో భారత పురుషుల హాకీ టీం మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లో భారత హాకీ టీంకు ఇదే తొలి మెడల్. 1980లో జరిగిన ఒలింపిక్స్ లో చివరిగా ఇండియాకు హాకీలో మెడల్ వచ్చింది. మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానంలో భారత హాకీ ఆటగాళ్లు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఇది వరకు జరిగిన ఒలింపిక్స్ ల కంటే భారత ఆటగాళ్లు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో దుమ్ము లేపుతున్నారు. ఇక ఇప్పుడు అందరి చూపు రెజ్లర్ రవికుమార్ పైనే. మెన్స్ రెజ్లింగ్ విభాగంలో ఈరోజు ఫైనల్లో తలబడబోతున్నాడు.